వెల్కమ్ టు బీడిఎల్ టీవీ. ఇప్పుడు యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి యాహూలో ఇది యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ అనే ఒక యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ మనకి మనం వెళ్ళాలంటే మనకి తెలియకపోయాడు యాహూ మెయిల్ అకౌంట్, అందుకనే ఉండాలి నేను. మనకి ఆల్రెడీ ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు, లాగిన్ అవ్వాలంటే యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక మెయిల్ అకౌంట్, యాహూ మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుని యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆల్రెడీ యాహూ మెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వచ్చు, అది ఓపెన్ చేస్తాను. యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ మెయిల్ ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితేనట్లయితే ఓపెన్ చేస్తాం. ఈ యాహూ చేయాలంటే మెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. యాహూ మెయిల్ అకౌంట్ ఉంది, ప్రపంచం మొత్తం మీద ఉన్న యాహూ మెయిల్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళు సమాధానం ఇస్తారు. ఆ సమాధానం మనకి సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టయితే దానికి ర్యాంక్ ఇవ్వచ్చు. అయితే మనం అడిగిన క్వశ్చన్ ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల కోట్ల మంది మన ఆసన మన క్వశ్చన్ చూస్తారు కాబట్టి వెంటనే మనకి ఇమీడియట్గా సెకండ్స్లో మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంచెం కాంప్లికేటెడ్ మన క్వశ్చన్ కాంప్లికేటెడ్గా ఉంటే మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ అని చూసారా, ఇది మెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే ఓపెన్ అవుతుంది మీకు. ఇది ఫస్ట్ యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్. అకౌంట్ లేనట్టయితే మనకు యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్లో అడ్రస్ అడుగుతుంది. ఈ కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీస్ అకౌంట్ పట్టుకొని ఆర్ట్స్, హ్యూమానిటీస్, బ్యూటీ, స్టైల్, బిజినెస్, ఫైనాన్స్, కార్స్, ట్రాన్స్పోర్ట్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డైనింగ్ అవుట్, ఎడ్యుకేషన్, ఇలాగా ఉంటాయి అన్నమాట కేటగిరీస్. ఈ కేటగిరీస్ అంటే మనం వేసే క్వశ్చన్కి సంబంధించి ఎవరైనా ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ చూసారా, ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ సమ్వన్ టు లైక్ కేటగిరీస్ ఉంటాయి, హిట్లర్ టు గెట్ ఆర్ట్స్ అండ్ టు పవర్ అగైన్, 41 ఆన్సర్స్ వచ్చాయి. ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీ, హౌ డు యూ చూస్ బుక్స్, వై డు పీపుల్ ఫర్గెట్ ట్రిపుల్ కే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ స్టార్టెడ్ బై డెమోక్రాట్ పార్టీ బట్ రిపబ్లికన్స్ ఆర్ రేసిస్ట్ పవర్ అగైన్, బెస్ట్ ఆన్సర్. హౌ డు యూ కస్టమర్ 24 ఆన్సర్స్ వచ్చాయి, దానిలో ఒక బెస్ట్ ఆన్సర్ ఏ క్వశ్చన్ అతను క్వశ్చన్ వేసిన క్వశ్చన్ అడిగిన అతను ఆన్సర్స్ ఇచ్చిన అతనికి బెస్ట్ ఆన్సర్ ర్యాంక్ ఇచ్చాడు. బెస్ట్ ఆన్సర్స్ ర్యాంక్స్ కూడా ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి మనం క్వశ్చన్స్ వేసేవాడు 24 మంది ఆన్సర్ వచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ 24 మంది ఆన్సర్స్ ఇచ్చారు అడగొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఇవ్వచ్చు బుక్స్ అనేది మనం అడిగిన క్వశ్చన్స్కి. ఈ క్వశ్చన్ అడిగి మిగతా ఈమెయిల్ అకౌంట్లో ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. అలాగే ఎట్లా టు గెట్ ఇన్ మనం కూడా ఇతరులు వేసిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఇది చూసారా నాది ఇండియన్ అనే పేజ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్. ఇది మై క్వశ్చన్స్, ఇది మై ఆన్సర్స్, నా క్వశ్చన్స్ ఆన్సర్స్, మై క్వశ్చన్స్, ఇవన్నీ నేను వేసిన క్వశ్చన్స్. ఇది చూసారా 5 ఆన్సర్స్, 1 ఆన్సర్, ఇలాగో ఆన్సర్స్ వచ్చాయి. 22 ఆన్సర్స్, 4 ఆన్సర్స్ పేజ్ అలాగే వచ్చాయి. ఇవన్నీ నాకు 842 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. అంటే బెస్ట్ ఆన్సర్స్ వచ్చిన వాళ్ళకి పాయింట్స్ ఇస్తుంది. బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి నేను బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల నాకు 843 పాయింట్స్ వచ్చాయి. 4 బెస్ట్ ఆన్సర్స్, 368 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చాను, 138 క్వశ్చన్స్ వేసాను. వాళ్ళు ఈ విధమైనటువంటి పాయింట్స్ ఇస్తారు బెస్ట్ ఆన్సర్కి, మనకి ఇన్ని పాయింట్లు అని వస్తుంటాయి. ఆ పాయింట్లను బట్టి మన ర్యాంక్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ గ్రూప్ ఈమెయిల్ ఈమెయిల్ మెంబర్స్ మధ్య మనకి 1 ఇయర్ కొంచెం కోఆర్డినేషన్ పెరుగుతుంది, 1 ఇయర్ ఫ్రెండ్షిప్ అది పెరుగుతుంది అన్నమాట. ఇలాగా మనం వేసిన క్వశ్చన్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ప్రపంచంలో ఎంతమందికి అయితే క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎవరైనా ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాను. అలాగే మనం ఏదైనా క్వశ్చన్ అడగాలనుకోండి, ఇక్కడ ఆస్కే క్వశ్చన్ అని కదా, అక్కడ క్వశ్చన్ అడగచ్చు. అడిగితే మనకి ఒకసారి విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. వాట్ అవర్స్ ఒకసారి ద టైమ్ నౌ ఇన్ యువర్ కంట్రీ, వాట్ ఈస్ ద టైమ్ నౌ ఇన్ యువర్ కంట్రీ. దీనికి ఆన్సర్స్ ఏమైనా వస్తాయి చూద్దాం. జనరల్గా వస్తాయి ఆన్సర్స్, అంటే ఈజీ క్వశ్చన్ కాబట్టి చాలామంది ఆన్సర్స్ ఇస్తారు.
వాట్ ఈస్ ద టైమ్ నౌ ఇన్ యువర్ కంట్రీ అని అడిగాను. చాలా సింపుల్ క్వశ్చన్ కదా, వస్తాయి దీనికి ఆన్సర్స్ వెంటనే ఇమీడియట్ కాబట్టి వస్తాయి, చాలా ఆన్సర్స్ వస్తాయి. మనం ఈ సబ్మిట్ చేశాను, ఎన్ని ఆన్సర్స్ వస్తాయి చూద్దాం. సబ్మిట్ చేశాను, సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుంది. వాట్ ఈస్ ద టైమ్ నౌ చూసారా, క్వశ్చన్ వచ్చింది. వాట్ ఇది మనకి యాహూ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ కానీ పోల్స్ అండ్ సర్వే కేటగిరీలో కానీ యాడ్ చేసుకోమని అంటున్నాను. ఇంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి, అయితే మనం క్వశ్చన్ కేటగిరీ చేసేస్తారు. మనం ఆల్రెడీ మళ్ళీ ఏమైనా ఎడిట్ చేయాలనిపిస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ చూసారా, ఎడిట్ అనే కాలం ఉంది. పోల్స్ అండ్ సర్వే కేటగిరీ దేనిలో దాన్ని యాడ్ చేయమంటాను. పోల్స్ అండ్ సర్వేలో ఇంట్లో మన క్వశ్చన్స్ రకరకాల కేటగిరీస్ ఉంటాయి. పోల్స్ అండ్ సర్వే దానిలో వస్తుంది అన్నమాట. ఇలాగ చాలా కేటగిరీస్ ఉన్నాయి. అలాగే మనం అడిగే క్వశ్చన్స్ అనేది కూడా ఒక కేటగిరీలోకి వెళ్ళింది. ఇందాక చెప్పారు కదా ఎంటర్టైన్మెంట్ హ్యూమానిటీస్ కేటగిరీలో మన క్వశ్చన్ వెళ్ళిపోయింది. సార్ వాటికి ఎన్నెన్ని ఆన్సర్స్ వచ్చాయి ఇక్కడ చూసారా. ఇప్పుడు మనకి వేసిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. మళ్ళీ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్, మనం ఏ టాపిక్ మీద అయినా మనం ఒక క్వశ్చన్ అడగచ్చు. ప్రపంచంలో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజీ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఆన్సర్ ఇస్తారు. లేదా మనం ఈ కేటగిరీస్లో క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ చేస్తే దానికి మనం వాటిలో ఏమన్నా మనకి లేటెస్ట్ ఉంటే చెప్పచ్చు. లేదా పాత వాటికి కూడా మన అవన్నీ కూడా ఏ కేటగిరీ ఫ్యామిలీ కేటగిరీలో ఉన్న క్వశ్చన్స్ అన్నమాట. ర్యాంకింగ్ కూడా ఆన్సర్స్ మనం బెస్ట్ కేటగిరీ నేను ఆన్సర్ మనం ఇచ్చిన ఆన్సర్ బెస్ట్ ఆన్సర్ అని పేజో క్వశ్చన్ మన క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ వస్తుంది, మనకి ర్యాంక్ ఇస్తారన్నమాట. చూసారా ఇక్కడ వెడ్డింగ్ ఫుడ్ ఐడియాస్, దీనికి 10 ఆన్సర్స్ వచ్చాయి. బెస్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు చూసారు. వెడ్డింగ్ ఫుడ్ ఐడియాస్, ఐ ప్రిఫర్ టు ఈట్ బఫెట్ స్టైల్ అట్ వెడ్డింగ్స్. ఐ నో ఇట్ క్యాన్ టేక్ బఫెట్ స్టైల్ ఆఫ్ వెడ్డింగ్ ఐ నో ఇట్ బట్ ఐ ప్రిఫర్ టు చూస్ బై ఫర్ ఎవ్రీవన్ టు గెట్ టు ద లైన్ పోర్షన్స్ బట్ ఐ ఫర్ ప్రిఫర్ టు చూస్ మై ఓన్ వెడ్డింగ్ ఫుడ్ ఐటమ్స్ హాట్ వాస్ ఇట్ అండ్ పోర్షన్స్ విత్ ఎమ్ మీడియేటరీ అండ్ బఫెట్ ఇట్ వాజ్ నో ఫ్యాన్సీ బెస్ట్ ఆన్సర్ కలర్ఫుల్. ఇలాగ చాలా పెద్ద ఆన్సర్. అలాగే ఆ విధంగా ఆన్సర్స్ వస్తాయి. మనం ఎవరి క్వశ్చన్స్కైనా ఈ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని ఎవరి కేటగిరీస్కైనా ఏ క్వశ్చన్స్కైనా మనం ఆన్సర్ ఇచ్చినట్లయితే జనరల్గా రీసెంట్ క్వశ్చన్స్కి జనరల్గా ఆన్సర్ ఇస్తే మనకి మన ఆన్సర్కి ర్యాంకింగ్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది అన్నమాట. బెస్ట్ ఆన్సర్ అంటే వాళ్ళు మనకి మార్కింగ్ చేస్తారన్నమాట. బెస్ట్ ఆన్సర్కి ఇలాగ ఆల్ కేటగిరీస్ మార్కింగ్ ఇస్తారు. ఆల్ కేటగిరీస్ ఇవన్నీ కేటగిరీస్ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, కాస్ అండ్ ట్రాన్స్పోర్ట్, డైనింగ్ అవుట్, ఎన్వైరన్మెంట్, గేమ్స్ అండ్ రిక్రియేషన్, లోకల్ బిజినెస్, పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్, సోషల్ సైన్సెస్, ట్రావెల్, బ్యూటీ అండ్ స్టైల్, డైనింగ్, కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్, ఎడ్యుకేషన్, లోకల్ బిజినెస్, న్యూస్, ఈవెంట్స్, ప్రెగ్నెన్సీ, ఫ్రెండ్స్, ట్రావెల్, బ్యూటీ, యాహూ ప్రొడక్ట్స్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ హెల్త్, స్పోర్ట్స్, పెట్స్, హోమ్ గార్డియన్, అన్ని కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఇలాగ ఈ కేటగిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ కేటగిరీస్ మనం క్లిక్ జనరల్ పబ్లిక్ మొత్తం ఓల్డ్ ఓల్డ్ అన్న మన యాహూ మెయిల్ ఓపెన్ లేదా మన యాహూ మెయిల్ యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎవరైనా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు యాహూ క్వశ్చన్. అలాగే మనం అడిగిన క్వశ్చన్ ఎవరైతే ఈ పేజ్ ఓపెన్ చేస్తున్నారో ఆ టైంకి ఆ టైం కాకపోయినా వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనం క్వశ్చన్ వేసాము అందరూ ఎవరెవరికి మెయిల్ రాలేదు, ఎవరెవరైతే క్వశ్చన్ ఆన్సర్స్ పేజ్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ క్వశ్చన్ వేస్తుంది. వాళ్ళు చూడండి ఆన్సర్ ఇస్తారన్నమాట. ఆమె అనే అతనికి 5 లాక్స్. ఇలాగా వీటికి ర్యాంకింగ్లు పాయింట్లు కూడా ఉంటాయి. 50 లక్షలు 796 పాయింట్లు, 346 ఆన్సర్స్, మొత్తం 40 క్వశ్చన్స్ అతనికి 50 లక్షల 796 పాయింట్, 50 లక్షల 7 పాయింట్లు వచ్చాయి. ఆన్సర్స్ 347 ఆన్సర్స్ లెవెల్ 7, క్వశ్చన్స్ 40 వేసాడు అతను. ఇతనికి 346 ఆన్సర్స్ బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాడికి 10 పాయింట్లు అలా ఉంటాయి అన్నమాట. ఆ క్వశ్చన్ చాలా ఆన్సర్స్ వచ్చాయి. ఇది అలాగే మన క్వశ్చన్ ఎక్కువ ఆన్సర్స్ వచ్చింటాయి. అడిగినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్స్కి మనం ర్యాంక్ ఇస్తాం మెంబర్. అలాగే వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం అడిగిన క్వశ్చన్స్ ఎవరైనా ఆన్సర్స్ వాళ్ళకి బోర్డులో ర్యాంక్ ఇవ్వాలి. అలాగే మనం ఎవరి క్వశ్చన్స్ కన్నా మనం ఆన్సర్ ఇస్తే మనకి వాళ్ళు మన ఆన్సర్కి ర్యాంక్ ఇస్తారు. ఈ విధంగా ర్యాంక్స్ వస్తాయన్నమాట. వాటికి పాయింట్లు ఒక బెస్ట్ ఆన్సర్కి 10 పాయింట్స్ అలా బోర్డులో మనకి. అలా మనం ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా
ఇస్తే ఎంతమంది మనకి ర్యాంకింగ్ ఇస్తే దాన్ని బట్టి పాయింట్లు వస్తుంటాయి అన్నమాట. క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ యాహూ ఇది మనం వేరే ఫ్రెండ్స్ని మనం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రపంచంలో సంబంధించిన పేజ్ ఉంటుందో యాహూ ఏం వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్స్ చూస్తుంటారు. వాళ్ళకి నచ్చిన ఆన్సర్స్ లేదా అంటే ఆన్సర్ తెలియకపోతే మైల్ అకౌంట్ అలాగే మనం ఉండాలి. ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఆ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ మనకు వస్తుంది అన్నమాట. మన క్వశ్చన్స్ ఆన్సర్స్ మన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవి చూసుకోవాలంటే నా మెయిల్ అకౌంట్ మన మెయిల్ అకౌంట్లో ఐడి మీద క్లిక్ చేయాలి. చూస్తారా ఇండియన్ అనేది నా ఈమెయిల్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుండగా నాకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ ఆటోమేటిక్గా నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు చాలా కాలం 38 పాయింట్స్ వచ్చి ఇది యాక్టివిటీ లేదు. 4% ఆన్సర్స్ 15-20 ఆన్సర్స్ ఈ మధ్యనే సాల్వ్ చేశాను. 139 క్వశ్చన్స్ వేశాను. అప్పట్లో బాగా వచ్చి పాయింట్స్ ఈ విధంగా నా క్వశ్చన్స్ ఆన్సర్స్ బెస్ట్ ఆన్సర్స్ ఈ విధంగా ఉంటుంది. మీకు కూడా ఇలాగే ఆన్సర్స్ మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ అన్నమాట. మీరు జస్ట్ ఇప్పుడు అడిగాను ఈ విధంగా వస్తుంది. వాటి మీరు ఆన్సర్ టైంలో ఎన్ని ఆన్సర్ వర్క్ అంటారు ఎన్ని క్వశ్చన్స్ కూడా మనకి లెడర్ బోర్డులో చూపిస్తుంది. చూద్దాం వాట్ ఈస్ ద టైమ్ నౌ అనే దగ్గర అడిగాం కదా దానికి చూసారా ఆన్సర్ వస్తున్నాయి. 3:38 పిఎం 4 ఆన్సర్ 3:38 PM ఇన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యుఎస్ఏ ఇట్ ఈస్ డే టైమ్ అని ఒక అతను చెప్పాడు. ఆ విధంగా మనకు ఆన్సర్స్ వచ్చాయన్నమాట. దీనిలో మనం అందరికీ మనకు మనం పేజ్ క్లోజ్ చేసడానికి అందరికీ థ్యాంక్స్ చెప్పి మనకు మన పేజీని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఎంత టైం ఉందో నేను టైప్ చేస్తున్నాను. 8:13 PM అని నేను ఆన్సర్ ఇచ్చానుకుంటాను. ఓకే మనం కూడా వాళ్ళకి ఆన్సర్ రిప్లై ఇవ్వచ్చు. థ్యాంక్స్ చెప్పచ్చు. ఇలాగా మనం ఈ క్వశ్చన్కి వాళ్ళు ఎప్పుడైనా చూడవచ్చు అనమాట. మనకి ఈ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాలైనా ధరగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఆన్సర్ ఇచ్చు. కొన్ని సంవత్సరాలు పోయాక మనం చూస్తే కొన్ని వందలో ఆన్సర్స్ ఉంటాయి దీనికి. దీనివల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ మనకి ఇట్ ఈస్ 8:30 PM ఇన్ ఇండియా ఓల్డ్లోని 9 PM వీళ్ళతోటి ఇన్ సమ్ అదర్ కంట్రీ ఈమెయిల్స్ తోటి మనకి కాంటాక్ట్ ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ మనకి సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది అనమాట. ఈస్ట్ కోస్ట్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. మనం ఈ విధంగా ఆన్సర్స్ రాబట్టుకోవచ్చు. మన ఈ విధంగా మనం ఎవరైనా క్వశ్చన్స్కి మనకి ఏమైనా ఐడియా ఉంటే ఆ సబ్జెక్ట్ ఆన్సర్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ కేటగిరీ విధంగా చేయడం వల్ల మన గురించి వాళ్ళకి అక్వైంటెన్స్ వస్తుంది. మన ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి అండ్ వెబ్సైట్లు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కూడా మనం చేసుకోవడానికి ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ అలా క్వశ్చన్స్ ఉండే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ పాజిబుల్ ఫర్ సమ్వన్ లైక్ హే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హౌ వాజ్ అమెరికా మోర్ ఫ్రీ ఇన్ ద పాస్ట్ చేయండి. బర్నింగ్ హార్ట్స్ అండ్ హ్యూమానిటీస్ లో క్వశ్చన్ లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా యాహూ క్వశ్చన్స్ ఆస్ పేజ్ ఉంటుంది. దాని వీడియో మెయిల్ అకౌంట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సరిపోతుంది. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ మీరు నా మెయిల్ అకౌంట్ ఓపెన్ అయ్యి ఉండగా కాబట్టి యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ అని టైప్ చేయగానే యాహూ క్వశ్చన్ మెయిల్ కూడా మన పేజ్ వచ్చిన మన పేరు మీద ఓపెన్ క్వశ్చన్ ఆన్సర్ నా మెయిల్ మెయిల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాహూ మెయిల్లోకి వచ్చి చూసారా క్వశ్చన్ ఈ వీడియో ఎవరెవరు ఇచ్చారో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరెవరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరెవరు అలాగే మనం వేసిన వాళ్ళ అడ్రస్ కూడా మెయిన్ మెయిల్ పేజ్లోకి వస్తాయి. చూడండి చూసారా జాబ్స్ క్రియేటెడ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ చూసారా వస్తాయి. మనం ఆ క్వశ్చన్ అలాగా మనకి దాంట్లో మనకి వేసిన క్వశ్చన్కి ఆన్సర్ లాగానే మన మెయిల్ కూడా ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఈ పేజ్లోనే మనకు కనిపిస్తుంది. మెయిల్లో కూడా మనకి 5 క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ మెయిల్స్ మెయిల్ మనకి మెయిల్ వస్తుంది అన్నమాట. ఏమిటి రెండు వచ్చి మనకి మెయిల్ వస్తుంది. ఇంకా కొన్ని రావాలి విధంగా వస్తాయి, త్వరలో వస్తాయి. సర్క్యులేషన్ పెంచుకొని ప్రపంచం ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులను పెంచుకొని మన డెవలప్మెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.